శివో నమః. అల్పాయువు నీకు రాసిపెట్టి ఉంది పూర్వపాపాల వల్ల, కానీ ఇప్పుడు నువ్వు పాపం చేయకుండా భగవత్ శరణాగతితో నిరంతర చింతనతో భగవద్ధర్మములు ఆచరించినట్లయితే నీకు అల్పాయువులు పోయి దీర్ఘాయువు వస్తుంది. ఇది ఎంత గ్యారంటీవో, నీకు దీర్ఘాయువు రాసిపెట్టి ఉన్నా నువ్వు అధర్మ మార్గంలోకి వెళితే అల్పాయువుతో పోతావనేది కూడా గ్యారంటీ. మరి దీన్ని అటే అప్లై చేయండి, ఇక్కడ లాజికల్గా ఆలోచించండి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు మహానుభావుడు, కథ ఎటు తీసుకువెళ్తున్నాడు. అందుకు ఈ అకాల మరణములు అపమృత్యువులు ఎవరికి వస్తాయి, ఎందుకంటే మేము లోకల్లో చూసామండి ఒక మహానుభావుడికి 20 ఏళ్ళు పూర్ణాయువు, కానీ ఆయన తర్వాత 90 ఏళ్ళు బతికాడు. కొంతమంది 30 ఏళ్ళు గడిపోయిన వాళ్ళు ఉంటారు, వచ్చిన అవతార పురుషులు, వారు వేరే విషయం. ఇతను ఎలా బ్రతికాడు అంటే అతను చేసిన నిరంతర అనుష్ఠానం, నిరంతర సాధన, నిరంతర చింతన. లౌకికమైన విషయాలకు కలతపడేవాడు అర్ధాంతరంగా పోతాడు, ఈ లోక విషయాలకి కలతపడకుండా భగవత్ చింతన చేసేవాడు గుండె బలంగా ఉంటుంది, వాడు బ్రతుకుతాడు. అందుకే మీ పిల్లలు ఆరోగ్యవంతులుగా కలకాలం బ్రతకాలి అంటే వాళ్ళకి ఈ చదువులు నేర్పండి. కానీ రేపు ఎల్కేజీ పరీక్ష అంటే వీళ్ళ పిల్లాడితో మొదలు తల్లికి కూడా టెన్షన్ వచ్చేటువంటి బ్రతుకులో బ్రతుకుతూ ఉంటే వాడు చదువైనా పూర్తిగా చదవగలడే చెప్పండి. ఇక్కడ నిరంతరం మనస్సును ఆందోళన పెట్టి గుండె జబ్బులు త్వరగా వచ్చే అవకాశం కల్పిస్తున్న చదువులే ఇప్పుడు చదువుతున్నారు, అవనలేదా? ఇక్కడ అలాంటిది చిన్న సంఘటనకి ఆత్మహత్య చేసుకునే తరాలు తయారవుతున్నాయి. పెద్ద పెద్ద సంఘటనలు కూడా చలించకుండా ఉండే గుండె నిబ్బరం కావాలి అంటే అధ్యాత్మ విద్య వల్ల మాత్రమే సాధ్యమవుతుంది తెలుసుకోండి, దేనివల్ల కాదు. అందుకు అటువంటి ఒక జీవన విధానం మనకు పెద్దలు ఏర్పరిచారు. ఏ జీవన విధానంలో ఒక క్రమశిక్షణ ఉంటుందో, ఏ జీవన విధానంలో ఆశ ఉండదో, ఏ జీవన విధానంలో సంతృప్తి ఉంటుందో, ఆ సంతృప్తితో భగవత్ సాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒంటికి 70 ఏళ్ళు వస్తాయి, ఇంకా సంపాదించాలి, పిల్లలకు పెట్టాలి, తమరు ఆధ్యాత్మిక సాధన చూడాలి, అయిపోయింది ఆయువు. మనకు గుండె జబ్బు, వాడికి గుండె జబ్బు, ఇంకేంటి చెప్పండి ఇక్కడ. కనుక జీవితాన్ని ఎలా నడిపితే అల్పాయువు కాకుండా పూర్తి దీర్ఘాయువుని పొందుతాడో, అల్పాయువు దీర్ఘాయువు అవుతాడో అలాంటి విధానాన్ని కూడా పెద్దవాళ్ళు ఏర్పరిచారు అని చెప్తూ అకాల మృత్యువులు ఎవరికి వస్తాయో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఈ మాట సరిగ్గా భారతంలో భీష్ముడు వారు చెప్పిన మాట. అయ్యా పూర్ణాయువు అని మీరు చెప్తున్నారు కదా, శతంజీవ అని వేదం చెప్తోంది అనేక చోట్ల, జీవేమ సరదశతం, 100 ఏళ్ళు ఆయువు అని వేదం చెప్తూ ఉంటే ఎవడు బ్రతుకుతున్నాడు 100 ఏళ్ళు? ఎందువల్ల ఉన్న ఆయువు కూడా బ్రతకలేకపోతున్నారు మానవులు. కుక్కలు 14 ఏళ్ళంటే 14 ఏళ్ళు బ్రతుకుతున్నాయి, మానవులు 100 ఏళ్ళంటే 100 ఏళ్ళు బ్రతకలేకపోతున్నారు. ఎందువల్ల అంటే కుక్కలు కొన్ని చచ్చిపోతున్నాయట మనం పెట్టే తిండి తిని, వాటి మానాన తిండి సంపాదించిన జంతువులు మాత్రం వాటికి భగవంతుని నిర్దేశించిన ఆయుతో బ్రతుకుతున్నాయి. మానవుడు పెట్టిన తిండి తినే మాత్రం అల్పాయుష్కులకు పోతున్నాయి. ఇది ఎక్కడా అని అడిగితే భీష్ముని వారు గొప్ప మాట చెప్పారండి, ఆచారహీనత వల్ల ఆయువు పోతుంది తెలుసుకోండి ఇక్కడ. కనుక మన ఆచార సంపద పెంచుకోవట్లేదు, ఆర్జన పెంచుకోవాలని చూస్తున్నాం, అది పెరుగుతుంది మనం పోతుంది. ఇది వచ్చిన విధానం అవునా కాదో ఆలోచించాను ఇక్కడ. కనుకనే ఎలా ఉంటే అపమృత్యువులు రావు, భీష్ముడు చెప్పిన మాట, ఆచారహీనత వల్ల అపమృత్యువులు వస్తాయని చెప్పాడు మహానుభావుడు. అయితే అదేంటో మనకు అర్థం అవడానికి ఇక్కడ చెప్తున్నాడు, మరణము రాదా దురితము తోడని. నువ్వు చేసిన పాపాల ఫలితంగానే మరణం వస్తుంది. తొడరు నీచులకు అపమరణము రాదా అన్నాడు ఇక్కడ. నీచులకు వస్తుంది అపమరణము, ఎందుకంటే ఎలా పద్ధతుల వల్ల వస్తుందని, ధరలో పాపపు దంపతులకు పుట్టి. పాపపు దంపతులు అంటే శాస్త్ర పద్ధతుల్ని అతిక్రమించి ప్రవర్తించే దంపతులందరూ పాపపు దంపతులే, వాళ్ళకి పుట్టే సంతానం కూడా వాళ్ళే పుడతారు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. నిరతం అసత్యాన్వితులవు వారికి దుర్మరణము రాదా అపమరణము రాదా. అనృతమూని దురమున కరములెత్తి ఒరుల మొత్తి మదమున. అనృతమూని అంటే అబద్ధాలు ఆడుతూ బతుకుతూ గర్వంతో ఒరుల మొత్తి ఇతరుల్ని హింసించే వారికి తప్పకుండా అపమరణం వస్తుంది కదా అని చెప్తూ, బుధుల రోసి అఘమున తిరుగులాడు చెలులగూడు నరులకు అపమరణము రాదా. అపమృత్యు ఎవరికి వస్తున్నది? బుధుల రోసి, పండితులన్నా వాళ్ళ మాటలన్నా జుగుప్స కలిగే వారికి అపమరణం వస్తున్నది. అందుకే పెద్దవాళ్ళు చెప్తున్నారంట, ఆ చాదస్తానులేండి అనే వాళ్ళకి అది అపచారం గనక, అపచారం ఫలితమే అపమరణము అని చెప్తూ, దుస్సాంగత్యం కలిగిన వారికి అపమరణము రాదా. మరి అపమరణాలు దీర్ఘాయు ఉన్నవారికి కూడా ఈ దుష్కృత్యాలు చేస్తే వస్తున్నాయి. జీవితాన్ని ఎలా నడిపితే అల్పాయువు కాకుండా పూర్తి దీర్ఘాయువుని పొందుతాడో, అల్పాయువు దీర్ఘాయువు అవుతాడో అలాంటి విధానాన్ని కూడా పెద్దవాళ్ళు ఏర్పరిచారు.